అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిగా చిన్న వయసులోనే ఈ రాష్ట్ర పాలనా బాధ్యతలు, కోట్లాది మంది బడుగు శ్రమజీవుల యొక్క ఆశాజ్యోతిగా ప్రతి నోట వెలుగొందుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మొట్టమొదటిగా వారికి అభినందనలు, వారికి ధన్యవాదాలు, నా ఆశీర్వాదాలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. దానికి కారణం, నేను సుమారు 1981 సంవత్సరంలో, అప్పటికి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో టెలికాం డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి నేను ఏదో రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఆసక్తితో 81 సంవత్సరంలో నా ఉద్యోగానికి నేను రాజీనామా చేసి ఆనాటి కొత్తపేట సమితి ప్రెసిడెంట్గా వచ్చినటువంటి ఆ రిజర్వేషన్ వచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోగలిగాను. ఆనాటి మా గురుతుల్యులు స్వర్గీయులు సోమసుందరరెడ్డి గారి యొక్క ఆశీస్సులతో నేను ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు చాలా విలువలు కలిగినటువంటి వ్యక్తిగా, నేను ఏ సామాజిక వర్గాల నుంచి నేను ఈ రాజకీయాల్లోకి వచ్చానో, రాజ్యాంగబద్ధమైనటువంటి కొన్ని సౌకర్యాలు ఏ జనాంగానికి వచ్చాయో వాళ్ళ యొక్క పక్షాన నిలబడి ఈ 43 సంవత్సరాల నుంచి నేను పదవి ఉన్నా లేకపోయినా నేను పనిచేస్తూ వెళ్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఏ రకమైనటువంటి చిన్న తప్పు కానీ, లేకపోతే నా పట్ల ఒక పొరపాటు కానీ, ఒక అభద్రత కానీ లేనటువంటి పరిస్థితుల్లో చెప్పాలంటే ఒక మాటగా నా మెడ మీద చేసి గెంటేశారు బయటికి నన్ను. ఇది నన్ను చాలా బాధించింది, బాధ పెడతానే ఉంటుంది. ఇలాంటి భరించలేనటువంటి ఈ అవమానకరమైనటువంటి పరిస్థితులు తెలుసుకున్నటువంటి ప్రజాస్వామ్యంలో నేటి జగన్మోహన్ రెడ్డి గారు వారు పిలిచి హక్కున చేర్చుకుని వారి పార్టీలో పనిచేయడానికి ఒక గౌరవప్రదం ఉన్నటువంటి స్థానాన్ని ఇచ్చారు. అందుకు వారికి ధన్యవాదాలు, వారికి కృతజ్ఞతలు. మరి ఈనాడు నన్ను మెడ మీద చేయేసి గెంటేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి మొదటి రోజు నుంచి నేను ఆ పార్టీలో చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా, రాజకీయాల అనుభవం లేకపోయినా రాజకీయ కుటుంబాల్లో నుంచి రాజకీయ వారసత్వాలు లేనటువంటి వ్యక్తిగా నేను ఉన్నప్పటికీ అనేక రాజకీయాలు, విలువలు, నైతికత, విశ్వసనీయత ఇవన్నీ తెలుసుకుని సుమారు ఈ ప్రజా జీవితంలో 43 సంవత్సరాలు నేను జీవిస్తూ ఉన్న పదవి ఉన్నా లేకపోయినా, గెలిచినా గెలవకపోయినా ఒక లైవ్ పొలిటీషియన్ లాగా నేను ఈ సమాజంలో బ్రతుకుతూ ఉన్నాను. నాకు ఇదే కాదు, ఇంతకుముందు కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు చాలా ఘోరమైనటువంటి నా పట్ల తప్పిదం చేశాడు. 2014 నాకు అమలాపురం పార్లమెంట్ అని చెప్పి ఆ రోజు నన్ను పిలిచి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సమావేశంలో ఆయనకి ఆయన ప్రకటించాడు. తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పండుల రవీంద్ర బాబు గారని ఒక ఐఆర్ఎస్ రిటైర్డ్ ఆయన్ని తీసుకొచ్చి ఏదో కుక్కకి ఎంగిలి మెతుకులేసినట్టుగా, ఎంగిలి బిస్కెట్ వేసినట్టుగా నాకు ఎక్కడికో పొమ్మని పంపించి నాకున్నటువంటి ఆ రాజకీయాలు ఉన్నటువంటి ఆ పరిచయాలు, అనుభవాలు, లేకపోతే నాకున్నటువంటి స్నేహ సంబంధాలు నేను ఆ రోజున గెలవడం, గెలిచిన తర్వాత నాకు తెలిసి తూర్పుగోదావరి జిల్లాలో ఈ మంత్రివర్గ మంత్రివర్గాల్లో అటు ఓసీలకు ఇచ్చిన, బీసీలకు ఇచ్చిన, షెడ్యూల్ కులాలకి
తప్పకుండా ఒక బాధ్యత ఉండేది. అలాంటి షెడ్యూల్ కులాలకు ఆ జిల్లా ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు నిన్నటి వరకు జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో దళిత సామాజిక వర్గానికి మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనేటువంటి పరిస్థితులు 14-19 మధ్యని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఏర్పడ్డాయి. అలాంటివన్నిటినీ కూడా మేము ఎక్కడికక్కడే సరిపెట్టుకుని ఎప్పుడు వారికి చిన్న సమస్య కానీ ఇబ్బంది కానీ రానివ్వకుండా 5 సంవత్సరాలు నమ్మకమైనటువంటి విశ్వాసపాత్రుడిగా ప్రభుత్వానికి మేము సహాయ సహకారాలు అందించాం. ప్రభుత్వంలో ఏ చిన్న ఇబ్బంది ట్రాన్స్ఫర్లు కానీ లేకపోతే ఒక ఏదైనా ఒక చిన్న చిన్న వర్కులు కానీ లేకపోతే ట్రాన్స్ఫర్లు కానీ పైరువీలు కానీ ఏమి చేయకుండా 5 సంవత్సరాలు ఆయన దగ్గర కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిని నేను. మరలా దరిమిల 19 నుంచి 19 సుమారు 1,000-1,200 ఓట్లు తేడాతో ఓడిపోయాను నేను. ఆ రోజు నుంచి నిన్నటి వరకు ఒక శ్రమజీవిగా కష్టజీవిగా అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పార్టీని కాపాడుకుంటూ వచ్చాను. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పార్టీ యొక్క కార్యక్రమాలను కానీ పార్టీ యొక్క ఆలోచనలు కానీ పార్టీ ఇచ్చే ఆ పోరాటాలను కానీ ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నటువంటి కార్యకర్తగా నాయకుడిగా 5 సంవత్సరాలు అటు కరోనాలో కానీ లేకపోతే ఇతరత్ర సందర్భాల్లో కానీ నేను వ్యక్తిగతంగా అవుతైపోయిన పర్వాలేదు కానీ పార్టీని కాపాడాలని ఇవాళ తెలుగుదేశం పార్టీని ఆ రోజు 2019 నుంచి 2024 ఈరోజు వరకు కూడా పార్టీని కాపాడుకుంటూ వచ్చాను. నేనే సీనియర్ మోస్ట్ ఇంచుమించు మా జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నటువంటి దళితుల్లో 43 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే గొల్లపల్లి సూర్యారావు. ఆయన సీట్లు ప్రకటించాడు, కనీసం నా పేరు లేదు. ఇవాళ జనసేన తెలుగుదేశం పొత్తులో 2 ప్రాంతాలని పొత్తులుగా తీసుకుంటున్నామన్నారు. సరే 2 కాకుండా 3 స్థానం గొల్లపల్లి సూర్యారావుకి ఇస్తాడేమో అని ఆశపడ్డాను. చాలామంది ఆ రకమైనటువంటి ఊహాజనితమైనటువంటి ఆలోచనలతో చాలామంది చూశారు. అనేక వేల మందిని కార్యకర్తలని ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టడమే కాకుండా నా జీవితంలో నేను ఎప్పుడూ అనుభవించినటువంటి బాధ అవమానం ఎప్పుడైతే ఆయన అనౌన్స్ చేసినటువంటి 94 సీట్లో తూర్పుగోదావరి జిల్లాలో 2-3 దళిత సీట్లలో 1 సీటుని అనౌన్స్ చేశారు. అది ఎవరో జిల్లాలో ఉన్నటువంటి వేరే ప్రాంతం నుంచి తుని ప్రాంతం నుంచి తీసుకొచ్చి అక్కడ అనౌన్స్ చేశారు. క్రితమే 2 సీట్లు జనసేనకి ఖాతాలో పెట్టుకున్నారు. ఇక నాకు సీట్ లేదు ఏంటి అని చూద్దాం ఆలోచిద్దాం అన్నటువంటి ఒక హెచ్చరికగా ఒక అవమానకరంగా ఆ పోతే పానవండి అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో అటు లోకేష్ బాబు కానీ ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితులు నాకు నా పట్ల చూపించడమే కాకుండా ఏం తప్పు చేశాను నేను? ఇంత పెద్దవాడిగా ఇంత అనుభవం కలిగినటువంటి వాడిగా ఉన్నటువంటి నేను ఎండనక కొండనక ఆర్థిక ఇబ్బందులు ప్రక్కన ఉన్నప్పటికీ పార్టీకి చిన్న ఇబ్బంది రాకుండా పార్టీని ఆకాశం అంత ఎత్తి తీసుకెళ్ళాను నేను రాజోలు నియోజకవర్గాన్ని. అలాంటి సందర్భంలో నాకు ఆయన ఇచ్చినటువంటి మర్యాద నా మెడ మీద చేయి గెంటేశాడంటే ఇది ఏ రకంగా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నేను బాధపడుతున్నటువంటి సందర్భాల్లో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు నా బాధను గమనించినటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళడం, వారు నన్ను పిలవడం, నేను వేళ్ళ వారి దగ్గరికి రావడం, వారు ఎంతో హృదయపూర్వకంగా వారి నాన్నగారి దగ్గర మంత్రి చేశాను. నేను ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నటువంటి కార్యకర్తగా ఆ రోజుల్లో పనిచేస్తున్నప్పుడు నాకు ఇచ్చినటువంటి ఆదరణ కానీ ప్రోత్సాహాలు కానీ ఇవాళకి కూడా జ్ఞాపకం ఉన్నాయి. అవన్నీ ఒకెత్తి అయితే ఇవాళ చిన్న వయసు అనేక సవాళ్ళు ఎదుర్కొంటూ ఈరోజు రాష్ట్రాన్ని ఒక మంచి సమాజ నిర్మాణం కోసం కష్టపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు నా హృదయం చాలా
ఒక ఆందోళన భరితమైనటువంటి లేదా ఒక ఆవేదనకు గురయ్యాను నేను. కానీ నన్ను హక్కుని చేర్చుకుని ఆదరించి నన్ను హత్తుకుని మేమున్నాం ఈ పార్టీ మీది, మీ ఇంటికి మీరు వచ్చారు, మీరు రండి పనిచేయండి నేను ఉన్నాను అన్నటువంటి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని వారి మాటల ద్వారా మాకు చూపించినప్పుడు చాలా ఆనందం కలిగింది. నేను మనవి చేస్తూ ఉన్నాను మీడియా ద్వారా, వైఎస్ఆర్సిపి పార్టీ రాబోయే ఎన్నికల్లో ఒక కార్యకర్తగా లేకపోతే ఒక నాయకుడిగా రాష్ట్రమంతా తిరిగి నువ్వు ప్రచారం చేయి, రాష్ట్రమంతా తిరిగి నువ్వు పార్టీకి ఒక స్పోక్స్ మ్యాన్గా నువ్వు పనిచేయంటే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా ఏమైనా ఒక స్థానం ఇచ్చి పోటీ చేయమనంటే అక్కడ పోటీ చేసి రాబో ఈ సంవత్సరం కాలంలో జరిగే ఈ ఎన్నికల ద్వారా మరలా రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అన్నదండలుగా ఉండాలన్నటువంటి ఆలోచనతో నేను ఉన్నానన్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఒక దుర్మార్గమైనటువంటి సుమారు 40-43 సంవత్సరాలు ఎన్టీఆర్ మరణం తర్వాత కైవసం చేసుకున్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ అన్నటువంటి ఆ గొప్ప నామధేయంతో ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మాలాంటి బడుగు జీవుల యొక్క జీవితాల్ని చంద్రబంధనం చేస్తున్నాడు. ఇక్కడ చూస్తుంటే అనేక చాలామంది వాళ్ళందరూ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది దళిత సామాజిక వర్గాలకి నిన్న మొన్న 10-20 రోజులు 2 నెలల నుంచి ఏక దాటిన వలసలుగా వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరాలన్నటువంటి ఆలోచనతో వస్తూ ఉన్నారు. దానికి కారణం అక్కడ దుర్మార్గమైనటువంటి ఆనాడు ఎన్టీఆర్ మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆ నైజాలతో పార్టీని ముందుకు నడిపించుకుంటూ ఏదో కొద్దిమంది జిల్లాకి 2-3 తనకు ఏజెంట్లుగా పెట్టుకుని ఎవరి జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడినటువంటి ఆలోచనతో నడిపించాడు. ఈవేళ ఈ లోకేష్ అన్నటువంటి పరిపాలన అనుభవం లేదు, ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియదు, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఎన్నో తెలియదు, షెడ్యూల్స్ ఏంటో తెలియదు, ఒక నియంతలాగా ఒక భయంకరమైనటువంటి క్యారెక్టరైజ్డ్ పర్సన్గా ఈవేళ మాలాంటి వాళ్ళందరి యొక్క జీవితాలను చిత్రబంధనం చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఇప్పటికే చూస్తూ ఉన్నారు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వలన. ఈవేళ ఒక లోకేష్ ముఠాయి నాడు ఈ రాష్ట్రాన్ని కబలించాలని చూస్తూ ఉంది. తండ్రిని పక్కన పెట్టాడు, తండ్రి మాటను లెక్క చేయడు. కేవలం ఈవేళ ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చే అవకాశాల ద్వారా ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలి, ఈ రాష్ట్రాన్ని చంద్రబంధం చేయాలి, ఈ రాష్ట్రం ఇది నా గుత్తాధిపత్యంగా చేయాలి. నిన్న మొన్నటి వరకు మా తండ్రి అలాగే చేశాడు, నేను కూడా ఇంతకన్నా భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటి ఒక దుర్బుద్ధి కలిగినటువంటి లోకేష్ యొక్క ఆ అహంకారం, ఆ దుర్మార్గ భావజాలాలు, ఎదుటి వాళ్ళని నీరతగా చూసే ఆలోచనలు ప్రజాస్వామ్యంలో పనికిరావని సందర్భంగా లోకేష్కి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి పార్టీగా ఎవరు కష్టపడ్డారు, ఏ కార్యకర్తలు ఏ రకమైనటువంటి త్యాగాలు చేశారు అన్నటువంటి చరిత్ర నీకు తెలియకపోతే, నీ దగ్గర లేకపోతే ఇక నువ్వు పార్టీకి నేను నడిపిస్తావు, ప్రజల యొక్క యోగక్షేమాల పట్ల నువ్వు ఏ రకమైనటువంటి అకౌంటబిలిటీగా నువ్వు నడుస్తావు అన్నటువంటి ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీని ఒక మౌనమునిగా తయారు కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని తండ్రినైనా పక్కన పెట్టి ఏమైనా చేసైనా సరే నేను అధికారాన్ని చేజిక్కించుకోవాలి, నా ముఖాన్ని ఇక్కడికి తీసుకురావాలి రాష్ట్రంలోని ఒక కుటీర ప్రయత్నంతో ఉన్నటువంటి లోకేష్ను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో మరలా జరిగే రాబో ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఈ మధ్య 5-6 రోజుల నుంచి వస్తున్నటువంటి పరిణామాలు చూస్తున్నప్పుడు కులాలను విడదీస్తావు, మతాలను విడదీస్తావు, అన్నదమ్ముల్లా బతికినటువంటి బహుజనుల్ని, బలహీన వర్గాల్ని చిందరవందర చేయడమే కాకుండా కులాల పేరుతో కూడా అనేక రకాలైనటువంటి అప్రజాస్వామికమైన నిర్ణయం
అది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి నిర్ణయాలు. ఎప్పటికీ కూడా అన్నదమ్ముల్లా కలిసి బ్రతికే అనేక కులాల్లో చిచ్చు పెట్టావు, మతాల్లో చిచ్చు పెట్టావు. ఇలాంటివన్నీ రేపటి నుంచి ప్రజల్లోకి మేము తీసుకెళ్తాం, తప్పకుండా మరలా నిన్ను ఇంటికి పంపిస్తాం శాశ్వతంగా. ఈ రాష్ట్రానికి నాయకులుగా కానీ నాయకత్వ బాధ్యతలు తీసుకునే అర్హత అయినటువంటి విశ్వసనీయతకు కనీసం విలువలు తెలియనటువంటి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబో రోజుల్లో మరలా జరిగే ఎన్నికల ద్వారా తగినటువంటి గుణపాఠం చెప్తారు, తగిన మూల్యం కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇద్దరు చెల్లించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అన్నటువంటి మాట నేను మనవి చేస్తూ మరొకసారి మనవి చేసుకుంటా ఉన్నా. చిన్నవారు ఎక్కడ చూసినా ఏ ఇంట చూసినా అమ్మా మీకు ఏమైనా అందిందా అంటే, బాబు ఇదిగో నా ఇంట్లో నా బిడ్డ చదువుతుంది దానికి సహాయం చేశారు, నాకు అమ్మ ఒడి ద్వారా ఇంత డబ్బు వస్తుంది, అసరా ద్వారా ఇది వస్తూ ఉంది, నాకు ఎప్పుడైనా అనారోగ్యం వస్తూ ఉంటుంటే నన్ను హత్తుకుని ఆదుకుని నా అనారోగ్యాన్ని నా నుంచి తీసి నాకు ఒక సుఖప్రదమైనటువంటి గౌరవప్రదమైనటువంటి జీవిగా బ్రతకడానికి అనేక అనేక మార్గాలు చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నటువంటి మాట ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి శిరసు ఉంచి వారికి నమస్కరిస్తూ, పెద్దవాడిని అయినప్పటికీ నా పట్ల వారు చూపించినటువంటి ఆ విధేయత, నా పట్ల వారు చూపించినటువంటి నమ్మకము, వమ్ము చేయను, వారు ఏ పని ఏ బాధ్యతలు నాకు అప్పచెప్తే ఆ బాధ్యతలతో పార్టీని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళడానికి నా వంతు కృషి నేను చేస్తానని ముఖ్యమంత్రి గారికి సమీనంగా మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. సార్, మీరు ఒక సీనియర్ లీడరు, చంద్రబాబు లోకేష్ విధానాలను తప్పు పడుతూ ఉన్నారు, కులాల మధ్య చిచ్చు పెట్టినారు, ఒక కీలక వ్యాఖ్యలు చేశారు, ఇన్ని రోజులు మాట్లాడిన మీరు ఇప్పుడు ఎందుకు జగన్ గారిని ఆకాశాన్ని ఎత్తేస్తారు? ఇన్ని రోజులు మాట్లాడే విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నామని అంటే సమయం వచ్చింది. ఎస్, ఏదో రకమైనటువంటి మాకు ఒక రైతు ఇష్టం, ఆ రైతు దగ్గర పనిచేయడానికి ఒప్పుకున్నప్పుడు అది ఎలాంటి పని అయినా నాకు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి కావలసినటువంటి ఆర్థిక పరపతి నాకు ఆయన ఇస్తాడని నమ్ముకుంటూ అక్కడ పనిచేస్తూ ఉంటాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేయించుకుని సాయంత్రం నాకు ఆ 10 రూపాయలు నా చేతిలో పెట్టకపోతే నేను ఇంటికి వెళ్ళి ఆ భార్య బిడ్డల్ని ఎలా పోషించుకుంటాను? ఎన్నో అవమానాలు ఉన్నా బాధలు ఉన్నా ఒక చోట పనిచేయాలన్నటువంటి భావాలతో ఉన్నటువంటి మేము 80, 81 సంవత్సరం వచ్చాను వేళ 2024, అంటే సుమారు 43 సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అనేక అవమానాలు భరించాం. వీటన్నిటిని ఎక్కడ ఇప్పుడు చెప్పలేదు. ఇది ఇంక మాకు ఇక ఆఖరి మజిలీది. ఈ ఇప్పుడు కూడా నేను నోరు విప్పి చెప్పకపోయినా ఇదేమి ఎక్కడ ఏ రకమైన డిబేట్ అయినా నేను చెప్పగలను. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేనే వస్తాను. వాళ్ళు చేసే దుర్మార్గాలు ఇప్పుడు నేను ఇంకా చాలా తక్కువే మాట్లాడుతూ ఉన్నాను. 43 సంవత్సరాల్లో నా జీవితం ఒక వ్యవసాయ కార్మికుడు కుటుంబం నుంచి ప్రారంభించబడినటువంటి నా జీవితం, ఒక సాధారణమైనటువంటి చిన్న ఉద్యోగిగా ప్రారంభించబడినటువంటి నా జీవితం, ఈ రాష్ట్రాన్ని 2 సార్లు నేను పరిపాలించాను. సమితి అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్తులో ఫ్లోర్ లీడర్గా, ఎమ్మెల్యేగా, చేత ఎన్నెన్నో ఉన్నాయి. ఇన్ని బాధలు గుండెల నిండా దాచుకుని నా సమాజం ఒకసారి ఏదో పేర్లతో విడదీసి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టినటువంటి నేపథ్యాలు ఉన్నప్పుడు కూడా వాటన్నింటినీ నా మనసులోనే దాచుకున్నాను. ఏదో రోజు వీళ్ళని ఒప్పించి మనం ఏదో మన జాతికి కావాల్సిన పనులు చేయించుకోలేమా అని నేను భావించాను. అవన్నీ ఈవేళ గాలిమేడలా కుప్ప కూలిపోయాయి. అంచేతే నేను ఈవేళ నేను ఇవన్నీ మీతో నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. నేను మాట్లాడినటువంటి అక్షరము తప్పు కాదు. నేను ఎప్పటికీ కూడా ఒక నిబద్ధతకు, నిజాయితీకి, విశ్వసనీయతకు నేను మారిపోయాను. నా వ్యక్తిగతంగా నా జీవితం అటువంటిది. ఇక ఎక్కడికి పోను నేను, ఏం చెయ్యను నేను. ఇంకా నేను ఆఖరి సమయం ఇది, ఆఖరి ఛాన్స్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను మీ దగ్గరే పనిచేసుకుంటానంటే నువ్వు నా దగ్గర పనిచేయడానికి వీలు లేదని నా మెడ మీద చేసి గెంటేస్తే నేను ఎక్కడికి రావాలి?
ఎక్కడికి రావాలి? ఈ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోయినా భారత రాజ్యాంగం చెప్తా ఉంది, ఏ వ్యక్తి ఇండిపెండెంట్గా కానీ స్వచ్ఛందంగా కానీ లేకపోతే ఎవరినైనా ఆశ్రయించి ఏదైనా పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు రాజ్యాంగం ఇచ్చింది మనకి. అలాగే నన్ను మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచాడు, నన్ను ఆశీర్వదించాడు, రాబో సమయం అంతా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడతాను, మరలా రెండో దఫ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసి మా చివరి గడియలు రాజకీయంగా ముగించుకుందాం అన్నటువంటి ఆలోచనతో ఉన్నాను అన్నటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. మీరు రాజోల నుంచి ప్రజెంట్ అయితే ఇన్ఛార్జ్ ఎక్కడ ఉన్నారు? రాజోలు ప్రజెంట్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి రాపాకం మీ జాయినింగ్ టైంలో లేడు, అంటే ఆయనతో మీరు టచ్లో లేదా లేదంటే అర్థం చూసుకున్నారా? ఆయనతో సంప్రదింపులు జరిగాయా? ఆయనతో మాట్లాడడం జరిగింది? ఏంటి సార్ ఈ విషయం? ఏమీ లేదు. నాకు నిన్న సాయంత్రం పార్టీ నుంచి నాకు పిలుపు వచ్చింది. పిలుపు వచ్చేసరికి రాత్రి 9:30 ఆ ప్రాంతంలో నేను ఇక్కడికి వచ్చి మా ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని పనిచేస్తున్నటువంటి మా మిథున్ రెడ్డి గారు పిలిచి రాత్రి 9:30 నాతో మాట్లాడారు. తెల్లారిన తర్వాత ఉండండి సీఎం గారితో కలిసి మీరు వెళ్తురుగాని అన్నారు. 11:30 వచ్చాను, వారితో కలిసి మాట్లాడడం సుమారు ఒక గంట. వారికి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఒక గంట సమయాన్ని నాకు నాతో మాట్లాడడానికి కేటాయించారు. నేను మీకు మనవి చేస్తూ ఉన్నా, మేము అనేక మంది చెప్తున్నాను కదా, 3 తరాల నుంచి నేను రాజకీయంగా నేను అనేక మందితో ఆనాడు పెద్దలుగా ఉన్నటువంటి సంగీత వెంకటరెడ్డి గారు కానీ, రుద్రరాజు రామలింగరాజు గారు కానీ, స్వామి సుందర్ రెడ్డి గారు కానీ, పడార రామిరెడ్డి గారు, అలాగే కుడుపుడు ప్రభాకర్ రావు గారు, అలాగే మా మోక విష్ణుప్రసాద్ గారు లాంటి దళిత నాయకులు, బత్తిరి సుబ్బారావు గారు లాంటి మహానుభావుల దగ్గర పనిచేసినటువంటి వాళ్ళందరితో కలిసి పనిచేశారు. ఈవేళ వాళ్ళు ఎవరు లేరు. నేను ఈనాడు ఉన్నటువంటి ఒక గత 5 సంవత్సరాల నుంచి నేను ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ఈ ప్రభుత్వంలో లేదా ఈ పార్టీలో నేను లేను. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళతో మీరు చెప్పినట్టుగా మా రాజోలు ఎమ్మెల్యే గారు, అలాగే పక్కన ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు ఉన్నారు, విశ్వరూప్ గారు కానీ, వేణుగోపాలకృష్ణ గారు కానీ, అలాగే మా ప్రక్కన జగ్గిరెడ్డి గారు కానీ, మండపేట వేగుల జోగేశ్వరరావు గారు కానీ, ముమ్ముడవరం మా సతీష్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరితో కలిసి పనిచేయడానికి మేమందరం ఏదో రూపంలో మేమందరం కలిసి ఆ ప్రాంతంలో అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినటువంటి వాళ్ళు. నాకు రాజకీయ విభేదాలు నాకు ఎవరితో లేదు వ్యక్తిగతంగా. తప్పకుండా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రసాద్తో కూడా కలిసి పనిచేయడానికి నాకు ఏమి అభ్యంతరం లేదు. కలిసి పనిచేస్తాను, చేయవలసినటువంటి అవసరం కూడా ఈనాడు ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కొన్ని విలువలు కలిగినటువంటి రాజకీయాలను మళ్ళీ మనం తయారు చేసుకోవాలి, కాపాడుకోవాలి. దానికోసం నాకెవరితో కలిసి పనిచేయడానికైనా నాకేమీ భేషజాలాలు లేవు. నేను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఆనాడు 81వ సంవత్సరంలో పిల్లి అప్పారావు గారు మహానుభావుడు ఉండవెల్లి మునసుబు గారు, రాయవరం మునసుబు గారు, అలాగే పద్మనాభం గారు, రామ్ సంజయరావు గారు, ఇలాంటి యోధాని యోధులు, పల్లా వెంకటరావు గారు, శరంగ కుప్టేశ్వరరావు గారు, ఇలాంటి పెద్దలందరితో నేను కలిసి పనిచేశాను. వాళ్ళ బిడ్డలుగా వాళ్ళ మనవలుగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా నేను గడిచినటువంటి 10-15 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను వాళ్ళతో. అంచేత నాకు ఎక్కడ ఏ రకమైనటువంటి భేషజాలు లేవు. ముఖ్యంగా రాజోల్లో ఉన్నటువంటి మా సోదరులు ప్రసాద్ గారితో నాకు అసలు ఏ రకమైనటువంటి చిన్న ఇబ్బంది నాకు లేదు. వారితో కూడా పనిచేస్తాను. వారిని 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని బాధ్యతగా నిర్వహించారు. శాసనసభ్యుడిగా ఆయన కూడా అనలేనటువంటి సేవలు చేశాడు. తప్పకుండా నేను వారితో కానీ లేకపోతే జిల్లా మా పార్లమెంటరీలో ఉన్నటువంటి 7 శాసనసభ్యులతోటి ఆ మంత్రులతోటి కలిసి పనిచేయడానికి నేను తప్పకుండా నా యొక్క వంతు కృషిని నా బాధ్యతలు నేను ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.